సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దృష్టి పెట్టినంతగా ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు దేశంలో అనేది అయితే ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ కార్యక్రమాల మీద కూడా కేంద్రం దృష్టి పెట్టట్లేదు అనేది ఈ ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర పెద్దలతో చర్చించబోతున్నారంట అంటే పెన్షన్లు పెంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎందుకంటే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది గతంతో పోలిస్తే లెక్కలు మన వృద్ధుల సంఖ్య అప్లికేషన్స్ పెరుగుతున్నాయి పింఛన్ల కోసం అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అయితే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా పెరగాలి అనేది అంటే ప్రస్తుతం ఇప్పటికే చాలా వరకు సంక్షేమ పథకాలు అమలుకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కొన్ని అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నివేదికలు పంపబోతుందంటే అంటే ప్రధానంగా రాష్ట్రంలో పెన్షన్లు అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల విషయంలో సీరియస్గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయని అందుకే ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వందలు కాదు నాలుగు వందల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉందంటే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారని వాస్తవానికి రెండు వందల పంతొమ్మిది సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పెన్షన్ ఆయన అధికారంలోకి వచ్చినట్టు మూడు వేల వరకు చేస్తానని చెప్పారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనబట్టలేదు కాబట్టి అసలు మొన్న పెరగాల్సింది ఇంకా పెరగలేదు అయితే ఆసరా పెన్షన్లు రెండు వేల వరకు మాత్రమే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మిగిలిన చోట్ల రెండు వేలు ఇస్తా ఉంటే కానీ త్వరలో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కేంద్రానికి లేఖ రాసిన తర్వాత కేంద్రంతో మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుగానే పెన్షన్లు ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారంటే అంటే ఎక్కువ మీన్స్ అందరికీ ఇవ్వాలి అనేది అంటే పెన్ పెన్షన్ పెంచడం కాదు రేటు పెంచడం కాదు అంటే అందరికి ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి అనేది ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందాలి అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిదే కానీ అది ఆచరణలోకి రావాలంటే చిన్న చిన్న ఇబ్బందులు వాటిని తొలగించుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టారు అనేది ఈ వార్త యొక్క సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి